ఏడు పరుగులు చేసింది నాగ్ కింగ్స్. నాగార్జున స్ట్రైక్ లో ఉన్నారు. లాస్ట్ ఓవర్ లో చక్కటి బౌండరీ కొట్టాడు. మొత్తం రౌండ్ బౌండరీ లాంటి సాధించడం జరిగింది. కింగ్ లైక్ షాట్స్ ప్రకాష్ రాజ్ సిగ్నల్ ఇస్తున్నారు. క్రితం మ్యాచ్ లో ఆయన థర్డ్ ఎంపైర్ గా ఉన్నాడు, కానీ ఒక్క డిసిషన్ కూడా ఆయనకి రిఫర్ కాలేదు. ఈ మ్యాచ్ లో ప్రస్తుతం ఎంపైరింగ్ చేస్తున్నారు ఆయన. ఎంపైర్ కూడా తరచుగా మారడం మనం చూస్తున్నాం. సో థర్డ్ ఎంపైర్ గా అవకాశం రాలేదు కాబట్టి ఆన్ ఫీల్డ్ ఎంపైర్ గా ఆయన ప్రస్తుతం రంగంలో దిగడం జరిగింది. నూట ఏడు పరుగులు, 11 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి నాగ్ కింగ్స్. ముఖ్యంగా తారక రత్న అలాగే రాజీవ్ కనకాల చెలరేగిపోయి ఆడుతున్నారు. అక్కినేని అఖిల్ కూడా చాలా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శించడం మనం చూసాం. ఓపెనర్ గా వచ్చాడు అతను. నాగార్జున ఈసారి ఒక అటాకింగ్ షాట్ కి ప్రయత్నించాడు, కానీ మంత్రి సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. నాగార్జున క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడతాడని చెప్పాలి. మంచి అటాకింగ్ షాట్స్ కోసం అతను ప్రయత్నిస్తున్నాడు. మొత్తం మీద కింగ్స్ లెవెన్ లో ఆటగాళ్ళు అందరూ కూడా మంచి ఊపు మీద ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మరోవైపు క్యాచ్లు వదిలేస్తున్నారు చిరు చితాస్. చాలా క్యాచెస్ వదిలేయడం జరిగింది. ఈసారి లెగ్ స్టంప్ కావాలిగా పడింది బంతి. బౌండరీకి వెళ్ళే అవకాశం. 4 వైట్స్ కావచ్చు అది. ఎస్, 4 వైట్స్, మొత్తం 5 పరుగులు లభిస్తాయి దీంతో. సో మరొక బోనస్ నాగ్ కింగ్స్ కి. ఆల్రెడీ వాళ్ళు బ్యాక్ లోనే భారీగా స్కోర్ చేస్తున్నారు. వైట్స్ రూపంలో కూడా చిరు చీతాస్ వారికి బోల్ అన్ని పరుగులు ఇవ్వడం జరిగింది. దీంతో 5 రన్స్, అడిషనల్ రన్స్ నాగ్స్ 11 ఖాతాలో, నాగ్స్ కింగ్స్ ఖాతాలో చేరే అవకాశం. బౌలింగ్ లోను ఫీల్డింగ్ లో కూడా పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉంది చిరు చీతాస్. చాలా క్యాచ్లు వదిలేశారు. ముఖ్యంగా రాజీవ్ కనకాల, తారక రత్న లాంటి బ్యాట్స్మెన్ క్యాచ్లు వదిలేయడం చాలా చాలా ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళు భారీగా స్కోర్ చేస్తున్నారు, చాలా వేగంగా కూడా స్కోర్ చేస్తున్నారు. దాదాపు 10 రన్స్ పర్ ఓవర్ రాస్కి రన్ రేట్ తో వాళ్ళు బ్యాటింగ్ చేయడం జరుగుతుంది. మరొక గుడ్ షాట్ నాగార్జున. నాగార్జున బ్యాటింగ్ ప్రావీణ్యం పూర్తి స్థాయిలో మనం ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం. మరొక సింగిల్ లభించింది. వెంకటేష్, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. లాస్ట్ 2 టైమ్స్ 2003లో 2005లో కన్నా నాగార్జున తన బ్యాటింగ్ ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం ఇంత చక్కటి నైపుణ్యం ఎప్పుడు ప్రదర్శించలేదు. నీల్, ఇట్ ఇస్ ఎ రివిలేషన్ శ్రీనివాస్. నాగార్జున గతంలో ఎప్పుడు స్టార్స్ క్రికెట్ లో ఇంత మంచి బ్యాటింగ్ మనం చూడలేదు, కానీ ఈ రోజు మాత్రం మెరుపులు మెరిపిస్తున్నారు. మరోవైపు రాజీవ్ కనకాల కూడా చాలా చక్కటి బ్యాటింగ్ చేస్తున్నారు. సో ప్రతిసారి పార్ట్నర్షిప్ చూస్తున్నాం మనం. ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు రెక్సన ఫర్ ద సెకండ్ హనీమూన్. రెక్సన సెకండ్ హనీమూన్ కి. సో నాగార్జున అవుట్. రీప్లే లో మనం చూద్దాం. ఎస్, స్టంప్ అది కీపర్. గుడ్ స్టంపింగ్. మరొక అటాకింగ్ స్టార్ట్ కి షార్ట్ వెళ్ళారు నాగార్జున. ఎక్కువ డెలివరీస్ అయితే వేస్ట్ చేయట్లేదు ఆయన. వాళ్ళ టీం ఇప్పటికే మంచి స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది. 113 for 4. 113 పరుగులు, 4 వికెట్ నష్టానికి నాగ్ కింగ్స్. 12 పరుగులు చేసి ఇప్పుడే అవుట్ అయ్యాడు నాగార్జున. 11 పరుగులు, 2 బౌండరీలతో అతని అవుట్. రీప్లే మరొకసారి చూడొచ్చు. ముందుకు దూసుకుంటూ వచ్చి ఒక షాట్ కొట్టే ప్రయత్నంలో స్టంప్ అవుట్ అయ్యాడు నాగార్జున. 12 పరుగుల్లో 2 బౌండరీలు నాగార్జున సాధించడం జరిగింది. ఆఖరి బంతి డిఫెన్సివ్ గా పరుగులేం రాలేదు. 113 పరుగులు, 4 వికెట్ల నష్టానికి 12 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 114 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తుంది. ప్రస్తుతం మనం మైదానంలోకి ఒక ఎంట్రీ చూద్దాం. ఇంట్రెస్టింగ్ గా సాగిపోతున్న టాలీవుడ్ T20లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనతో ఉన్నారు. సార్, పవన్ సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్న మ్యాచ్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఈ రోజు ఈ మ్యాచ్ ఇంతమంది స్టార్స్ కలిసారు, ఎంతమంది ఒక్కచాట కలవడం చాలా గొప్పగా అనిపిస్తుంది. అండ్ మీరు ఎందుకు ఆడలేకపోతున్నారు ఈ రోజు? అంటే ఇక్కడ ఈ రోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారని మీరు గెస్ట్ చేయగలరు?
మంచి స్నేహపూర్తమైన వాతావరణంలో స్నేహ వాతావరణంలో పూర్తిస్థాయి క్రీడా వాతావరణంలో హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో రెక్సన టీ20 టాలీవుడ్ ట్రోఫీ కొనసాగుతుంది. నాక్ కింగ్స్ చిరు చీటాస్ మధ్య ఈ రోజు ఉదయం జరిగిన మ్యాచ్ లో బాలయ లైన్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది వెంకీ వారియర్స్. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న నాక్ కింగ్స్ 12.3 ఆల్ తర్వాత 4 వికెట్ల జరిగిన 116 పరుగులతో చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు. రాజీవ్ కనకాల ఆయన వైడ్ అయ్యే అవకాశం ఉంది, ఎంపైర్ దాన్ని వైడ్ గా ప్రకటించారు. ఎంపైర్ చరణ్ రాజ్ ఇద్దరు విలన్స్ ఎంపైరింగ్ చేయడం జరుగుతుంది. స్ట్రైకింగ్ బౌలింగ్ ఎండ్ లో చరణ్ రాజ్, స్క్వేర్ లెగ్ లో ప్రకాష్ రాజ్, ఇద్దరు రాజులు, ఇద్దరు విలన్స్, ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్. చాలా చక్కటి డ్రైవ్ చేసే ప్రయత్నంలో బంతిని కంప్లీట్ గా బీట్ చేసి వికెట్ కీపర్ తన బాలో తన ఫాలో త్రో బంతిని ఫీల్ చేయడం జరిగింది. శ్రీనివాస్ ఎంపైర్లు ఇద్దరు విలన్లే కానీ వాళ్ళు అప్పీల్ చేసినప్పుడు అలా అవుట్ ఇస్తే చిరు చేతాస్ వాళ్ళని హీరోలుగా భావించే అవకాశం, అందుకనే ఇందాక స్టంపింగ్ ఇవ్వలేదు. రాజీవ్ కనుక విలన్లే బౌలింగ్ సైడ్ విలన్స్, వాళ్ళు బ్యాటింగ్ సైడ్ హీరోస్. అక్కడ అవుట్ అయ్యే అవకాశం ఉంది కాటన్ బాల్, చాలా చక్కటి క్యాచ్ తీసుకోవడం జరిగింది. ఎంపైర్ చరణ్ రాజ్ అవుట్ గా ప్రకటించారు దాన్ని. రాజీవ్ కనకాల అవుట్, మళ్ళీ రీప్లే లో మనం చూద్దాం. ఈ రకమైన చక్కటి క్యాచ్ తన ఫాలో త్రూ లోనే బౌలర్ తీసుకున్నాడు. బ్యాట్ ని గ్రౌండ్ డౌన్ చేయకుండా బ్యాట్ ని గాల్లోకి పెట్టడం జరిగింది. బ్యాట్ పట్ దగ్గర చాలా గ్యాప్ ఉంది, దాంతో టాప్ ఎట్ తీసుకుని రాజీవ్ కనకాల అవుట్ అవడం జరిగింది. చాలా ప్రైస్ వికెట్ అని చెప్పబడుతుంది. 10.5 అవుతుంది తర్వాత 5 వికెట్ అంటే 115. మరో ఓవర్ ప్రారంభం కాకపోతుంది. 117 పరుగులు 5 వికెట్ల నష్టానికి ప్రస్తుతం 13 ఓవర్ల ఆట పూర్తయింది. ఖయ్యూమ్ కమెడియన్ అలీ బ్రదర్ ప్రస్తుతం స్ట్రైక్ లోకి వచ్చారు. మొదటి బంతికి ఒక సింగిల్ లభించింది రవికి. ఖయ్యూమ్ ప్రస్తుతం తన మొదటి బంతిని ఎదుర్కొంటున్నారు. ఖయ్యూమ్ సింగిల్ తీసే ప్రయత్నం చేశారు కానీ ఆఖరి బ్యాట్స్మెన్ అవుట్ అయిన విధానాన్ని మనం రీప్లే ద్వారా చూద్దాం. రాజీవ్ కనకాల కాటన్ బోల్డ్ అవుట్ అయ్యారు. రీప్లే లో మనం చూడొచ్చు ఫుల్ లెంత్ డెలివరీ, దాన్ని డ్రైవ్ చేసే ప్రయత్నంలో నేరుగా బౌలర్ కి క్యాచ్ అవడం జరిగింది. చక్కటి క్యాచ్ పట్టుకున్నాడు ఫాలో త్రూ లో బౌలర్ ఆకాష్. మరో డాట్ బాల్, చాలా రేర్ గా ఉన్నాయి డాట్ బాల్స్ ఇన్నింగ్స్ లో, కానీ ఎప్పుడైతే రాజీవ్ ఓటాడో నాగార్జున ఓటాడో ఇన్నింగ్స్ లో కాస్త మందగొడితనం డెఫినెట్ గా ప్రవేశించింది. మళ్ళీ వీరిద్దరు కాస్త నిలదొక్కున్నాక మళ్ళీ మనం భారీ షాట్లు చూసే అవకాశం ఉంది. ఇంకా మనకి 5.5 ఓవర్లు మిగిలిన్నాయి. ఈసారి ఒక చక్కటి షాట్ కవర్స్ దిశగా బౌండరీకి వెళ్ళే అవకాశం. ఎస్, మొదటి బౌండరీ కయ్యూమ్కి. కయ్యూమ్ ఈ బౌండరీతో తన స్కోరింగ్ కూడా ప్రారంభించాడు. కయ్యూమ్ కూడా మంచి బ్యాట్స్మెన్ అని మనం విన్నాం. ఈ బంతి ఫుల్ టాస్, దాన్ని చక్కగా కవర్స్ దిశగా ఆడి ఒక బౌండరీ సాధించాడు. కవర్ పాయింట్ మధ్యలో బౌండరీ అతనికి లభించింది. ఈసారి నేరుగా బౌలర్ కి వెళ్ళింది బంతి, ఎలాంటి పరుగులు లభించలేదు. రెక్సోనా టీ20 టాలీవుడ్ ట్రోఫీ పవర్డ్ బై ఎయిర్టెల్ మనం చూస్తున్నాం. రెండో మ్యాచ్ ఇది. మొదటి మ్యాచ్ లో వెంకీ వారియర్స్ విజయం సాధించింది, రెండో మ్యాచ్ లో నాగార్జున జట్టు చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది. ఈసారి మరో సింపుల్ సింగిల్ చాలా సునాయాసంగా మరొక సింగిల్ ని కయ్యూమ్ సాధించారు. 122 for 5.